వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నం బీజేపీ జాతీయ మండలి సమావేశంలో నడ్డా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని వచ్చేసారి అక్కడ అధికారం వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు చాలా సందర్భాల్లో ఓటమిలో కూడా గెలుపు ఉంటుంది తెలంగాణలో బీజేపీ అలాంటిదే సాధించింది అక్కడ పార్టీకి ఇది వరకు ఒక ఎమ్మెల్యే ఉండేవారు ఏడు పాయింట్ ఒక్క శాతం ఓట్లు ఉండేవి ఇప్పుడు ఓట్లు పద్నాలుగు శాతానికి పెరిగితే ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది వచ్చేసారి తెలంగాణను వదులుకునే ప్రసక్తే లేదు ఇప్పటి నుంచే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందాం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఓట్లు పది శాతం సీట్లు మూడుండేవి ఉండేవి ఇప్పుడు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లతో డెబ్బై డెబ్బై ఏడు సీట్లు గెలుచుకున్నాం సో మొన్నటి రెండు వేల ఇరవై మూడు రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే మీరు ఉన్న అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయినారు రకరకాల మాటలు చెప్పి జనానికి కవిత అరెస్ట్ అన్నారు వాళ్ళ అవినీతి మీద చర్యలు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు సో ఇప్పుడు మీకు అవకాశం ఎట్లా ఏ రూపంలో ఉన్నదంటే కాళేశ్వరం ఏటీఎం అన్నారు కదా సో ఆ కాళేశ్వరం ఏటీఎం నిరూపించండి దొంగలను లోపలేయండి సో ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ మీరు అడుగుతున్నారు వీళ్ళు జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఈ ఎందుకు ఈడీని ప్రవేశపెట్టండి అదే సిబిఐ ఎంక్వైరీ అదే సిబిఐ హైకోర్టులో వేసిన అఫి అఫిడవిట్లో ఏం చెప్పింది సీడబ్ల్యూసి దగ్గర దగ్గర నుంచి ఆర్ఈసీ పిఎఫ్సి దగ్గర నుంచి ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు లోన్లు ఇచ్చినాయో వాళ్ళు కూడా ఇందులో తప్పు చేస్తున్నారని అని సిబిఐ హైకోర్టులో అఫిడవిట్ వేసింది అంటే మేము కూడా విచారణకి రెడీగా ఉన్నాం విచారిస్తాం కాళేశ్వరం పైన అని చెప్పే క్రమంలో భాగంగా వేసిన అఫిడవిట్లో సో వాటి మీద విచారణకు ఆదేశించండి ఎక్కడ జరిగిందో ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ అక్కడ అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు కదా దానికి అనుమతి ఇప్పుడు కాళేశ్వరం ఏటీఎం అన్న మీరు ఆ కాళేశ్వరం ఏటీఎంలో డబ్బులు పెట్టింది మీరే అని అంటున్నారు సో దీని నుంచి మీరు బయటపడాలి కదా ఫస్ట్ అందుకే ఈ సిబిఐ అక్కడ ఎంక్వైరీ చేయించండి ఈడీని ఎంటర్ చేయించండి ఇక్కడ మెగా కృష్ణారెడ్డి మీద ఈడీ రైట్స్ జరిగినాయి ఏమైంది ఆ రిపోర్ట్ పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిండి మెగా కృష్ణారెడ్డి అన్నది ఎలిగేషన్స్ ఉన్నాయి ఏమైనా కేసు పెట్టినారని లాస్ట్ నా ఇంటర్వ్యూలో రఘునందన్ రావు గారు చెప్పారు మెగా కృష్ణారెడ్డి మీద పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిందనే విషయంలో కేసు పెట్టారు అతి త్వరలో దీని మీద చర్యలు ఉంటాయన్నారు మరి ఇంతవరకు అయితే లేవు సో దాన్ని ఏంటో తేల్చండి కాళేశ్వరం ఏటీఎం అన్నారా పైసలు ఎక్కడికి పోయినాయో తేల్చండి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది కదా అప్పుడు ఈడీ ఎంటర్ అవ్వచ్చు కదా ట్రాన్సాక్షనే కదా దాని మీద తేల్చండి మీరు కనుక ఇవన్నీ తేలిస్తే కవిత లిక్కర్ దంద దందా విషయంలో ఆమెను ఎందుకు ఇంకా సరే ఆమె కేసు సుప్రీంకోర్టులో ఉండొచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు కానీ మీరు తలుచుకుంటే అయ్యే పనేది లేదు కదా సో మరి ఆ విషయాలపైన ప్రజలకు క్లారిటీ ఇస్తే మీకు రెండు వేల ఇరవై మూడు మొన్నటి ఎలక్షన్లోనే అద్భుతమైన అవకాశం ఉంటే మిస్యూజ్ చేసుకున్నారు సో ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయండి చేస్తే మీకు ఏమైనా అవకాశం ఉండొచ్చు దట్టు కేసీఆర్ అనే పార్టీ రాష్ట్రంలో లేకుండా చేయగలిగితే మీకు అవకాశం ఉంటుంది మీరు ఒక రీజనల్ పార్టీ ఇక్కడ ఇక్కడ ఉన్న తర్వాత సో మీకు ఆ అవకాశం ఉండదు ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ దుర్మార్గులు ఇక్కడ ఉండడానికి వీలు లేదని సో మీరు ఆ ప్లేస్ని ఆక్రమించాలంటే ఆ పార్టీని ఖాళీ చేయాలి